అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి పల్లీల పొడి అండి. పల్లీల కారం పొడి ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని పల్లీలన్నీ వేగించుకోవాలండి, బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేలా. మరీ బ్లాక్గా చేసుకోకండి, బ్రౌనిష్ కలర్గా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా వేయించుకోండి. అలా పచ్చి పచ్చిగా వేయించుకుంటే మనకి పొడి అనేది సరిగా రాదు. సో మనం క్రిస్పీగా వేయించుకున్న తర్వాత రోల్లో పల్లీలు వేసుకోవాలండి. బాగా క్రిస్పీగా ఉన్న పల్లీలని బాగా దంచుకోవాలండి. అలా ఒక 4-5 times స్టెప్స్ వేసి దంచేస్తే మీకే ఈజీగా పౌడర్ అవుతుంది. లేదు అంటే మిక్సీ చేసుకోవచ్చు. మిక్సీ చేసుకుంటే అంత టేస్టీగా ఉండదేమో. సో మనం రోట్లో దంచుకుంటే ఆ టేస్టే వేరే లెవెల్ కదండి. తర్వాత ఎల్లిపాయలని తోలు తీసుకొని మొత్తం పక్కకు పెట్టుకోవాలండి. అలా తోలు తీసుకొని ఫ్రెష్గా చేసుకోండి అండి. ఎల్లిపాయలు ఫ్రెష్గా ఉండాలి, ఎప్పుడో పెట్టకూడదు. అండ్ దొడ్డుప్పు యూజ్ చేసుకున్న వాళ్ళు దొడ్డుప్పు, సన్నుప్పు అంటే సన్నుప్పు అండి, మీ ఇష్టం ఏదైనా సరే. మంచిగా దాన్ని మొత్తం కలుపుకోవాలండి ఒకసారి. ఆ పల్లీలు, ఆ పౌడరు, ఆ కారం పొడి అండ్ ఉప్పు మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం బాగా దంచుకోవాలి. అలా ఒక 3-4 steps పడితే అది బాగా మెత్తగా అవుతుందండి. గిన్నెలా చేసుకోవాలి, మొత్తం మెత్తగా అయిపోవాలండి. అలా ముద్దగా ఫస్ట్ ముద్దగా రావాలి అని అంటే మీరు క్రిస్పీగా వేయించే ముందల 5 minutes ఆగి తర్వాత మీరు రోట్లో వేసుకొని దంచుకోవాలండి. అప్పుడే మీరు వేసుకున్నారనుకో అది చాలా పొడి పొడిగా వస్తుంది, అప్పుడు మీకు టేస్ట్గా అనిపించదు. ఇలా చూడండి, తర్వాత ఎల్లిపాయలు వేసుకొని మళ్ళీ ఒక్కసారి దంచుకోవాలండి. బాగా మెత్తగా దంచుకోవాలండి, కలిసిపోవాలి ఎల్లిపాయలు మొత్తం ఆ కారం పొడిలో. అప్పుడే మీకు రుచి అనేది తెలుస్తుంది. ఈ కారం పొడి ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందండి. నెయ్యి వేసుకొని తిన్నవారికి అయితే వావ్, సూపర్ అని అంటారు మీరు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వైభవ పిల్లకి సపోర్ట్ చేయండి. థ్యాంక్.